ఏమన్నా లక్ష్మణ్ అట్లా కూర్చోండి దిగులుగా. ముందు పంట వేసినానమ్మా, అది సరిగ్గా రాలేదు, అప్పులు ఎక్కువైపోయింది, బాధపడతా కూర్చున్నాను. అన్న నువ్వేమి దిగులు పడకు, ఇప్పుడు నేను ద్రవజీవామృతం తయారు చేసి ఇస్తాను, అది మీ పంటకు వేస్తే గడ్డలు బాగా ఊరుతాయి, దిగుబడి బాగా వస్తుంది. దానికి ఏం పదార్థాలు కావాలో చెప్తే. అలాగే చెప్తానన్నా. ఏం చేస్తున్నారు అన్న? వాళ్ళ పొలంలో పంట సరిగ్గా రాలేదంటే దిగుబడి రాలేదు, గడ్డలు బాగా ఊరలేదంటే ద్రవజీవామృతం తయారు చేసి ఇచ్చేదానికి వచ్చినాము. ఎలా తయారు చేస్తారు చూద్దాం కదండి. సరే రాండి, తయారు చేసి చూపిస్తాను. నా పంట ఎదుగుదల కోసము సూక్ష్మ పోషకాలు పంటకు అందించడానికి ద్రవజీవామృతం తయారు చేసి చూపిస్తాను. నా దానికి కావాల్సిన పదార్థాలు నా 10 కిలోల ఆవు పేడ, 10 నుంచి 12 లీటర్ల ఆవు మూత్రము, 2 కేజీల నల్ల బెల్లం, 2 కేజీల పప్పు దినుసుల పిండి, గుప్పెడు గట్టు మట్టి. మా ఇవన్నీ చూపించినావు కదా, ఇవి ఎలా తయారు చేయాలో మాకు చేసి చూపిస్తే మేము నేర్చుకుంటాము. సరేనా, తయారు చేసి చూపిస్తాము. నా ముందుగా ఒక డ్రమ్ము తీసుకొని అందులో 200 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. సరేమ్మా. నా ఈ 200 లీటర్లు నీటిలోకి 10 కేజీల ఆవు పేడ తీసుకొని బాగా కలపాలి. నా ఇప్పుడు 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకొని దీనిలోకి కలపాలి. నా ఇప్పుడు 2 కేజీల బెల్లం తీసుకొని ఇందులోకి కలపాలి. నా ఇప్పుడు పప్పు దినుసులు పిండి 2 కిలోలు కలపాలి. గుప్పెడు గట్టు మట్టి తీసుకొని ఇందులో కలపాలి. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు కర్ర తీసుకొని కలపాలి. నా ఇలా తయారు చేసిన ద్రవజీవామృతాన్ని రోజుకు 3 సార్లు కర్ర తీసుకొని బాగా కలియబెట్టాలి. నా ఒక గుడ్డ తీసుకొని ఈ డ్రమ్ముకి ఇలా కట్టేయాలి. నా ఈ మిశ్రమాన్ని 4 రోజుల పాటు పులియబెట్టాలి. ఈ ద్రావణాన్ని 4 రోజులు ఎందుకు పులియబెట్టాలమ్మా? నా ఇందులో సూక్ష్మ పోషకాలు బాగా అభివృద్ధి అవుతాయి, అందుకోసం 4 రోజులు బాగా పులియబెట్టాలి. నా మనం తయారు చేసిన ద్రవజీవామృతాన్ని నీటి ద్వారా నీటి కాలువలో పంటకు అందించాలి, అలాగే స్ప్రేతో కూడా స్ప్రే చేయవచ్చును. మా ఈ పండ్లకే వాడుకోవచ్చా లేదా పండ్ల తోటలకు కూడా వాడుకోవచ్చునమ్మా? నా పండ్ల మొక్కలకు కూడా ద్రవజీవామృతాన్ని వాడుకోవచ్చు. తేమ ఉన్నప్పుడు 2 నుంచి 5 లీటర్ల ద్రవజీవామృతాన్ని చల్లుకోవాలి, అలాగే 1 ఎకరానికి సరిపడ నీళ్లు బావిలో ఉన్నప్పుడు 200 లీటర్ల ద్రవజీవామృతం వదిలేసి ఆ తరువాత పంటకు అందించాలి. అలాగే డ్రిప్ ద్వారా కూడా పంటకి ద్రవజీవామృతాన్ని అందించవచ్చు.
ఈ ద్రవజీవామృతాన్ని మనం 4 రోజులు పులియబెట్టాం కదా, ఇంకా దీన్ని కర్ర తీసుకొని ఇలా కలపాలి. ఇలా తయారు చేసిన ద్రవజీవామృతాన్ని నెల రోజుల వ్యవధిలో 3 లేదా 4 సార్లు ఉపయోగించాలనా? సరేమ్మా. అక్క, ఈ ద్రవజీవామృతం వలన ఉపయోగాలు ఏంటి? మా ఈ ద్రవజీవామృతం పంటలకు వాడడం వల్ల స్థూల మరియు సూక్ష్మ పోషకాలు బాగా అందుతాయి, పంటలు బాగా ఎదుగుదల వస్తుంది, అలాగే చీడపీడల నుంచి పంటను కాపాడుతుంది. మా ఈ ద్రవజీవనాన్ని బాగా మాకు తయారు చేసి చూపించిన దానికోసంగా మా తరపున మేమందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం.